దేవుని నామమున క్రీస్తు టీవీ వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు నా వందనములు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు శ్రద్ధ కలిగి విందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడనయ్యున్న ప్రతి మాట కూడా మన జీవితాలని సరిచేసి బాగుచేసి ఈ లోకములో పాపము నుంచి విడిపించి శాశ్వత రాజ్యానికి మనల్ని చేరుస్తుంది. కనుక దేవుని మాటలు మనము శ్రద్ధ కలిగి విందాం. కొద్ది కాలము తర్వాత దేవుని వాక్యము కూడా దొరకని పరిస్థితులు వస్తాయని బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. కనుక దేవుని వాక్యము మనకు అందుబాటులో ఉండగానే, అనేక మంది సేవకులు ఆ వాక్యం ప్రకటిస్తూ ఉండగానే, ఆ వాక్యాన్ని విని అంగీకరించి రక్షణ పొందుదాం. బైబిల్ గ్రంథమును మనం ఒక మాట ధ్యానించినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 మనము చదువుకుందాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, సావైతే లాభం అని అపొస్తలుడైన పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి ఆశ బ్రతకాలని, తనకు సావు రాకూడదని. అందుకే చిన్న అనారోగ్యం వచ్చినా జ్వరం వచ్చినా మనకి కానీ మన పిల్లలకి కానీ భయపడుతూ ఉంటాం, టెన్షన్ పడుతూ ఉంటాం, ఎప్పుడు ఏమైద్దో, ఈ జీవితం ఎలా ఉంటుందో అని, ఎప్పుడు మన జీవితాలు ముగించాలో అని తల్లిదండ్రులు పిల్లల నిమిత్తం భయపడుతూ ఉంటారు, భార్య భర్త నిమిత్తం భయపడుతూ ఉంటుంది, కుటుంబం అంతా కూడా ఎవరికి ఎప్పుడు ఏమైద్దోనని టెన్షన్తో భయంతో ఈ జీవితాన్ని మనం గడుపుతూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ బైబిల్ గ్రంథంలో ఈ మాటను మనం ధ్యానించినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది, కొంత విచిత్రంగా కూడా అనిపిస్తుంది. ఈయన బ్రతుకుట క్రీస్తు చచ్చిపోతే లాభం అంటాడేంటి? బ్రతకాలని ప్రపంచ మానవులు పోరాటం చేస్తూ ఉంటే, బ్రతకటానికి కావాల్సినవన్నీ అతను తెచ్చుకొని తింటూ ఉన్నాడు, సంపాదించుకుంటూ ఉన్నాడు. బ్రతకటానికి చిన్న ప్రాబ్లం వచ్చిన అనేకమైన హాస్పిటల్ తిరిగి తనను తాను బాగు చేసుకుంటూ ఉన్నాడు, లేక డబ్బు ఖర్చు పెట్టి బాగు చేయించుకుంటూ ఉన్నాడు. ఇలాగ ప్రతి ఒక్కడు కూడా ఈ లోకంలో ఎక్కువ కాలం జీవించాలని, క్షేమంగా బ్రతకాలని, సుఖభోగ భాగ్యాలు అనుభవించాలని మానవుడు నిరంతరం తపన పడుతూ ఉన్నాడు, ఆయాసపడుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ పౌలు గారి జీవిత చరిత్రను మనం ఒకసారి ఆలోచిస్తే, ధ్యానిస్తే, ఈయనంటాడు బ్రతుకుట క్రీస్తు సావైతే లాభం అంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈయనకి బ్రతుకుట క్రీస్తు సావైతే లాభము? అసలు భూలోకంలో మానవుడు బ్రతకాలని ఆశపడుతుంటే ఈయన నేను చనిపోయినా నాకు మేలే అంటాడు, చనిపోయినా నాకు లాభమే అంటాడు, చచ్చిపోతే లాభం ఉంటుందా, వ్యాపారం చేస్తే లాభం వస్తుంది, ఏదైనా డబ్బులు వస్తే లాభం వచ్చిందని అనుకుంటాం మనము. కానీ చనిపోతే లాభం అనే వ్యక్తిని ఎన్నే మనము చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో ఏ ఒక్కరు కూడా ఈ మాట అనలేరు, కానీ అనగలిగిందంటే కారణం ఏదో ఉంది. అనగా ఈ లోకాన్ని విడిచిన తర్వాత, ఈ జీవితాన్ని ముగించిన తర్వాత, చనిపోయిన తర్వాత మానవుడు ఏదో మరొక మార్గం ఉన్నది, మరొక గమ్యం ఉన్నది, కాబట్టి ఈయన నాకు లాభం అంటుంది. అసలు చనిపోతే మనిషే ఉండడు అనుకుంటుంది ఈ లోకం. మరి చనిపోతే మనిషే ఉండనప్పుడు ఈయనకు లాభం ఎలా కలుగుతుంది అంటే, ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకుంటే మనిషి చనిపోడు అని అర్థమవుతుంది. ఎలాగంటే, చనిపోవటం అంటే ఆత్మ దేహం నుంచి వేరైపోతుందే కానీ మానవుడు పూర్తిగా లేకుండా పోడు. కాబట్టి నా బ్రతుకున్నప్పుడు నాకు లాభం లేదు కానీ చచ్చిపోతేనే నాకు లాభం అంటున్నాడు. అంటే చచ్చిపోతే మనిషే ఉండడు కదా, ఈయనకు లాభం ఎలా వస్తుంది? నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం క్షుణ్ణంగా ఆలోచిస్తే, కాబట్టి మనిషి మరణము తర్వాత తనకు మరొక జీవితం ఉన్నదని మనం గమనించాలి. అందుకే అంటాడు నేను చనిపోయినా నాకు మేలే అంటాడు, చనిపోయినా నాకు లాభమే అంటాడు. కానీ ఈ జీవితం ముగింపు తర్వాత మానవుడి జీవితం అంతటితో ముగించిపోదు, తనకు ఖచ్చితంగా మరో జీవితం ఉంది.
అది నరకంలో కావచ్చు, లేకపోతే పరలోకంలో కావచ్చు. అందుకనే ఈ భూలోకంలో జీవించి, ఈ భూలోకంలో బ్రతికి, ఈ భూలోకాన్ని ముగించి విడిచిన తర్వాత పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, నాకు లాభము అంటాడు. ఎందుకు లాభము అంటున్నాడు పౌలు గారు అంటే, ఇద్దరు చరిత్రలు మనము ఈ సందర్భంగా ధ్యానించుకుందాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. వీళ్ళిద్దరి జీవితాలని దేవుడు మన ముందు పెడుతూ, భూలోక సంబంధంగా ధనవంతుడి జీవితం బాగుంది, లాజరు జీవితం దరిద్రంగా ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక వీళ్ళిద్దరి జీవితాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి ఏమో ఈ లోకంలో సుఖభోగ భాగ్యాలు అనుభవించిన వ్యక్తిగా, మరొక వ్యక్తి ఏమో ఈ లోకంలో శ్రమలు, నిందెలు, అవమానాలు, కష్టాలు అనుభవించిన వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి సామాజిక పరంగా మనం చూస్తే, ధనవంతుడికి ఇచ్చే రెస్పెక్టు, ధనవంతుడికి ఇచ్చే వాల్యూ ఈ మానవులు దరిద్రుడైన లాజరుకి ఇవ్వరు. అంటే దేవుని దృష్టిలో ఏది యోగ్యమైనది అంటే, మనకైతే ఒక మానవుడు గొప్ప హోదాలో ఉంటే గౌరవిస్తాం, ఒక మానవుడు బాగా డబ్బు సంపాదించినడైతే అతను రాజకీయ నాయకుడు, సినిమా యాక్టర్ అయితే వాళ్ళని తాకినా చాలనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో వాళ్ళందరూ వెర్రివారు అని బైబిల్ చెలవిస్తుంది. ఒక రాజకీయ నాయకుడిని చూసినప్పుడు మనం అనుకుంటాం, ఒక ఆయన్ని చూసినాం మేము, రాజకీయ నాయకుడిని ఆయన కలిసి వచ్చాము, ఆయన చూసామని గొప్పలు చెప్పుకుంటాం. ఒక సినీ యాక్టర్ని మనము చూసినప్పుడు, నేను చూసి ఆయన్ని షూటింగ్లో అని గొప్పలు చెప్పుకుంటాం. కానీ వీళ్ళందరూ కూడా లోకంలో గొప్పవారుగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో వీళ్ళు వెర్రివారు, పిచ్చివారు అని బైబిల్ చెలవిస్తుంది. ఎందుకో క్షుణ్ణంగా మనం పరిశీలన చేద్దాం. ఈ లోకంలో ఒక హై స్టేటస్లో ఉన్నవాడు, గొప్ప స్థితిలో బ్రతుకుతున్నవాడు, ఒక సినీ ఫీల్డ్లో ఉన్నవాడు కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ, కోటీశ్వరుడే కానీ, రాజే కానీ, అతను దేవుని దృష్టిలో, బైబిల్ దృష్టిలో వెర్రివాడు అని బైబిల్ చలవిస్తుంది. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనము ఆ ఇద్దరు జీవితాలు చూస్తున్నప్పుడు, ఒక ఆయనేమో దరిద్రుడిగా ఉండి అడుక్కొని తినేవాడు, లేకుంటే ఎక్కడ నా కింద పడ్డ రొట్టెలు ఏరుకొని తినేవాడు. ధనవంతుడి దగ్గరికి వెళ్ళి రోజు ఏదన్నా రొట్టె కింద పడితే ఏరుకొని తినటానికి వెళ్ళేవాడట. ఇతనేమో సుఖభోగ భాగ్యాలు అనుభవిస్తూ మంచి ఒక భవనంలో, ఒక మంచి మేడలో నివసిస్తూ కావాల్సినవన్నీ సమకూర్చుకొని ధనవంతుడై ఉండి సమృద్ధి కలిగి జీవిస్తూ ఉన్నాడు. తినటానికి మంచి తిండి ఉంది, త్రాగటానికి మంచి నీళ్ళు ఉన్నవి, మంచి ఏసీ ఉంది, కూలర్ ఉంది, డబుల్ కాట్ మంచం ఉంది, టీవీ ఉంది, బీరువాలు ఉన్నాయి, సమస్త వస్తు సామాగ్రి సంపాదించుకున్నాడు, మంచి బట్టలు ధరించుకుంటూ ఉన్నాడు, మంచి ఆహారం తింటూ ఉన్నాడు, ఒక ఉన్నతమైన హోదాలో జీవిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతను అనేకమైన సుఖభోగ భాగ్యాలు అనుభవిస్తూ ఉన్నత హోదాలో ఉన్న ఈ వ్యక్తికి దగ్గరలో లాజరు నివసించేవాడు. ఇతని బైబిల్ ఏమని పిలుస్తుందంటే, దరిద్రుడైన లాజరు అని పిలుస్తుంది. కనుక ఈ దరిద్రుడు భయంకరమైన ఆకలితో, భయంకరమైన దాహంతో జీవిస్తూ ఉన్నాడు. కట్టుకోవటానికి సరైన బట్టలు లేవు, ఉండటానికి సరైన గూడు లేదు, ఎండకు ఎండుతూ ఉన్నాడు, వానకు తడుస్తూ ఉన్నాడు, చలికి వణుకుతూ ఉన్నాడు. అంతేకాక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు భయంకరమైన రోగం కూడా ఒకటి ఉంది, కురుపులో రోగం. అది చూయించుకోవటానికి కూడా, వైద్యం చూయించుకోవటానికి కూడా ఆయనకు డబ్బులు లేవు. కాబట్టి ఆయన ఎప్పుడు ఆ కురుపుల్ని గోక్కుంటూ, ఆహారంకు లేక ఆకలితో అల్లాడిపోతూ, దాహము తీర్చేవారు లేక దాహము తల్లాడిపోతూ, ఉండటానికి ఇల్లు లేక భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. వీళ్ళిద్దరి జీవితాలు మనం చూస్తున్నప్పుడు, ఒక ఆయనేమో భూలోకంలో ఆశీర్వదించబడ్డాడు, మరొక ఆయనేమో భూలోకంలో దరిద్రతను అనుభవిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచిస్తే, భూలోకంలో ఆశీర్వదించబడ్డవాడు దేవుని ద్వారా ఆశీర్వదించబడాలి కదా, దరిద్రుడైన వాడికి దేవుని సహాయం లేకుండా ఉండాలి కదా. మరి దేవుని నమ్ముకున్న వాడేమో దరిద్రుడిగా ఉన్నాడు, దేవుని నమ్మని వాడేమో ఆశీర్వదించబడ్డాడు. అనగా ఈ భూలోక సంపద మనం అనుకుంటూ ఉంటాము, ఇది దేవుడు మనకు కలిగించే ఆశీర్వాదం కాదు, మన తెలివితేటలతో, కుయుక్తితో మనం సంపాదించుకునేది పాప సంబంధమైన సంపద.
కనుక ఇక్కడ వీళ్ళిద్దరి జీవితాల్లో దేవునికి ఇష్టమైన జీవితం ఎవరిదంటే లాజరుదే. అంటే దరిద్రత కలిగి బ్రతికినా, ఆకలితో అల్లాడినా, భూలోకంలో దాహంతో అల్లాడినా, కట్టుకోవడానికి సరైన బట్టలు లేకపోయినా, ఉండటానికి సరైన ఇల్లు లేకపోయినా, అతని జీవితం దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా, నా ప్రియ దేవుని బిడ్డలారా, అతని జీవితమే దేవునికి నచ్చింది. అంటే ఇప్పుడు దేవుడు అతనికి సహాయం చేయలేకనా? చేయగలడు. దేవుడు తలుసుకుంటే లాజర్కి ధనవంతుడి కంటే ఇంకా ఎక్కువ ఆస్తి ఇవ్వగలడు, బట్ ఇవ్వలేదు దేవుడు. ఎందుకు ఇవ్వలేదు దేవుడు అంటే, భూలోకం అనేది అశాశ్వతమైనది. లాజర్ జీవితాన్ని దేవుడు మన ముందు ఎందుకు ఉంచిండంటే, లాజర్ని దరిద్రుడిగా ఉంచి దేవుడు సంతోషపడాలని కాదు, కానీ ఈ భూలోక జీవితం అనేది మీరు ఎలా జీవించిన ఇబ్బంది లేదు, కానీ మీరు పరలోకాన్ని సంపాదించుకోండి అనే దానికి ఒక ఉదాహరణకి, ఒక సాదృశ్యానికి లాజరు ధనవంతుడు చరిత్రను మన ముందు ఉంచిండు. చాలామంది భూలోకంలో ఆశీర్వాదాల కొరకు దేవుణ్ణి నమ్ముకునేవారు, ఉద్యోగాల కోసం దేవుణ్ణి నమ్ముకునేవారు, కుటుంబంలో ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రార్థనకు వచ్చేవాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటాం. దేవుని దృష్టిలో దేవుని ఆలోచన, నా ప్రియ దేవుని బిడ్డరా, అవన్నీ కూడా వేస్ట్. సొలొమోను అంటాడు, వ్యర్థం వ్యర్థము సమస్తము వ్యర్థము. కనుక వీళ్ళిద్దరి జీవిత చరిత్రను కూడా దేవుడు మన ముందు పెడుతూ, అందరు లాజర్లాగే ఉండాలి, అలా ఉంటేనే పరలోకం ఇస్తానని దేవుడు అనలేదు. కాకపోతే ఏది శ్రేష్టమైనది భూలోకములు అంటే, ఈ లోక సంపద కంటే కూడా, ఆరోగ్యం కంటే కూడా, ఈ లోకములు సుఖభోగభాగ్యాలు అనుభవించుట కంటే కూడా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు అవమానాలు మనకు ఎదురైనా, ఎన్ని శ్రమల్లో మనం జీవించినా, లాజరు వల్ల భయంకరమైన కష్టాల్లో బ్రతుకుతున్నా, నీవు పరలోకాన్ని సంపాదించుకోవటమే ప్రాముఖ్యము అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈయన రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడట, ఆయన రొట్టె ముక్క కూడా కిందికి జారకుండా తినేవాడట. అట్టి పరిస్థితుల్లో వీళ్ళిద్దరు మరణించడం జరిగింది. ప్రతి ఒక్క మానవుడు కూడా ఎదుగు రోజు తప్పకుండా మరణించాలి, తన జీవితాన్ని ముగించాలి. ముందుగా ధనవంతుడు మరణించిండు, మరణించిన ఆ వ్యక్తి పాతాళానికి చేరుకొనడు, నరకానికి వెళ్ళిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డరా, నరకములో నరక యాతన అనుభవిస్తూ ఉన్నాడు. భయంకరమైన ఆకలి, భయంకరమైన దాహము, భయంకరమైన అగ్ని, ఇవన్నీ ఆయన అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆయనకు అనిపించింది, అయ్యో నేను దేవుణ్ణి నమ్ముకుంటే బాగుండేది కదా, భూలోకములో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు నేను వింటే బాగుండేది కదా, నేను ఎక్కిరించినా, ఎగతాళి చేసినా, లెక్క లేకుండా మాట్లాడినా, దైవ సేవకుని దూషించినా, వాక్యానికి వ్యతిరేకంగా జీవించిన అని తను అప్పుడు బాధపడుతూ ఉన్నాడు. లోకంలో ఒక సామెత ఉంది, చేతులు కాలేక అక్కులు పట్టుకుంటే ఉపయోగం లేదు అని. ఈయన జీవితం ముగించిన తర్వాత, మరణించిన తర్వాత ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాడు, ఆయన క్రీస్తు నమ్ముకుంటే బాగుండేది కదా, బాప్తిసం పొందితే బాగుండేది కదా, రక్షణ పొందితే బాగుండేది కదని ఈయన ఏడుస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలా కొన్నాళ్ళు ఈయన నరకయాతను అనుభవిస్తూ, నరకశిక్ష అనుభవిస్తూ, ఏడుస్తూ, దాహంతో అల్లాడిపోతూ ఉండగా ఈయనకు ఒక దృశ్యం కనిపిస్తూ ఉంది. ఏంటంటే, అక్కడికి కొంత దూరంలో పరదేశం ఉంది, అక్కడ అబ్రహాము గారు ఉన్నాడు. దేవునికి నమ్మకమైన వ్యక్తి, విశ్వాసుడు అని పిలబడింది. అబ్రహామును చూసినప్పుడు ఈయనకి ఆశ్చర్యం వేసింది, అయ్యో ఈయన అబ్రహాము గారు కదా, బైబుల్ చరిత్రలో ఉన్న వ్యక్తి కదా, ఈయన గురించి అనేక మంది వాక్యాలు ప్రకటించేవారు కదా, విశ్వాసులకు తండ్రి అని, గొప్ప విశ్వాసం గలవాడు అబ్రహాము అని. ఆయనే చూసి, ఆయన ఇంకా తేరిగా చూసినప్పుడు, ఇంకా బాగా తీక్షణంగా చూసినప్పుడు మరొక వ్యక్తి కనిపిస్తున్నాడు, అబ్రహాం గారి కుడి పార్శ్వమ్మ. ఈ వ్యక్తి ఎవరా, నేను ఎక్కడో చూసినట్లుందే ఈ వ్యక్తిని, ఈ వ్యక్తితో నాకు పరిచయం ఉందే, ఈ వ్యక్తిని ఎక్కడో కలిసినట్లు ఉందే, ఈ వ్యక్తి ఎవరా అని బాగా ఆయన ఆలోచిస్తుండగా ఆయనకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఓహో ఈయన ఎవరో కాదు, ఈయన మా ఇంటి దగ్గర అడుక్కొని తినే లాజరు. బట్టలు లేక, సరైన తిండి లేక, త్రాగటానికి నీళ్లు లేక, చలితోనూ ఆకలితోనూ దిగంబరత్వముతోనూ ఇల్లు లేని పరిస్థితుల్లో రోగముతో కురుపులతో భయంకరంగా భూలోకంలో జీవించిన దరిద్రుడు కదా ఈ వ్యక్తి. నా దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నోసార్లు నేను కూడా అతనికి రొట్టె ముక్కలు వేయలేదు, దాహానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. మరి ఈ వ్యక్తికి, భూలోకములు అంత దారిద్రపు స్థితిలో ఉన్న ఈ వ్యక్తికి ఇక్కడ ఎంత హోదా వచ్చిందేంటి? చనిపోయిన తర్వాత ఇతనికి లాభం వచ్చిందేంటి? బ్రతుకున్నప్పుడేమో భయంకరమైన శ్రమ అనుభవించిండు,
చచ్చిపోయిన తర్వాత ఏమైతే మేలు అనుభవిస్తున్నాడు, లాభం అనుభవిస్తున్నాడు. ఇక్కడ వీళ్ళిద్దరిని మనం ఒకసారి చూసినప్పుడు వీళ్ళిద్దరు కూడా చచ్చిపోయారని అనుకుంటాం భూలోకంలో. వీళ్ళిద్దరు ఇంకా లేరు అని మనం అనుకుంటాం, కానీ బైబుల్ చదివిస్తున్న వాళ్ళిద్దరూ ఉన్నారు. చనిపోలా, ఆత్మ దేహం నుంచి వేరైపోయిందే, కానీ ఒక ఆయన పరదేశంలో ఉన్నాడు, ఒక ఆయన పాతాళంలో ఉన్నాడు. కనుక ఇప్పుడు చనిపోయిన తర్వాత ఒక ఆయనకు నష్టం కలిగింది, ఒక ఆయనకు లాభం కలిగింది. ఎవరికి నష్టం కలిగింది? భూలోకములో లాభంగా జీవించి క్షేమంగా బ్రతికిన ధనవంతుడికేమో నష్టం కలిగింది. భూలోకములో ఈ కొద్దికాల జీవితం శ్రమలు అనుభవించి దేవునికి నమ్మకంగా బ్రతికిన లాజర్ గారికేమో లాభం కలిగింది. అదే పౌలు గారు అంటాడు, బ్రతుకుంటే క్రీస్తు, చావైతేనే లాభము అని. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ తర్వాత నిన్ను చూస్తూ ఉన్నప్పుడు ఈయనకు ఆలోచన వచ్చింది, అయ్యో అతను లాజరు కదా, ఇతను చనిపోయిన తర్వాత మేలు అనుభవిస్తూ ఉన్నాడు, చనిపోయిన తర్వాత సుఖం అనుభవిస్తున్నాడు, చనిపోయిన తర్వాత క్షేమంగా బ్రతుకుతూ ఉన్నాడు, ఆయనకు ఆకలి లేదు, ఆయనకు దాహం లేదు, మహిమలో ఉన్నాడు, కురుపుల దేహం అంతా మార్చబడింది, మహిమ దేహం ఆయనకి ఇవ్వబడింది, ఎంత శ్రేష్టమైన జీవితాన్ని పొందుకున్నాడు, అయ్యో నేను కోల్పోతున్నాను ఏడుస్తూ ఉన్నాడట. అందుకే నా ప్రియ దేవుని బిడ్డరా, క్రైస్తవుడిగా మారిన తర్వాత మనకి కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, మనకు కూడా రోగాలు వస్తాయి, మనకి ఇబ్బందులు వస్తాయి. మనం అనుకుంటూ ఉంటాము, దేవుడు మాకు మేలు చేయట్లేదే, దేవుడు మాకు సహాయం చేయట్లేదే, మాకు ఇంకా శోధనలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి. వస్తాయి, భూలోకంలో మనం ఉన్నంతకాలం అనుభవించాలి. ఎందుకు తెలుసా? ఒక పిల్లవాడు పరీక్షలో పాసు కావాలంటే కష్టపడాలి, నిద్రగాయాలి, చదవాలి, దూరం నడిచి వెళ్ళి స్కూల్లో పాఠాలు నేర్చుకోవాలి. అతనికి కష్టమై స్కూల్ మానుకోవాలనిపిస్తుంది చాలామంది పిల్లలకి, కానీ అతను పాస్ అయితే అతనికి ఉద్యోగం వస్తుంది. అలాగే క్రైస్తవుని కూడా కష్టాలు ఉంటాయి. ఈ కష్టాలను పాస్ అయిపోతే నీకు పరలోకం వస్తుంది, మనకే కష్టాలు వచ్చేది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవిస్తున్న మన ఆత్మీయ జీవితంలో ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి. చాలామంది అంటూ ఉంటారు, మీరు దేవుని నమ్ముకున్నారు కదా, మీకెందుకు వచ్చింది? ఏబును కూడా అలాగే నిందించారట, నువ్వు నీతిమంతుడి అయితే నీకెందుకు ఇలాగ నష్టం జరుగుతుంది, శ్రమలు వస్తాయని. కానీ మనకు వస్తాయి ఖచ్చితంగా. యేసేబు గారు నీతిమంతుడి శ్రమలు వచ్చినాయి, ఏబు గారు నీతిమంతుడి శ్రమలు వచ్చినాయి, అబ్రహాం గారు శ్రమలు అనుభవించండు, యాకోబు గారు శ్రమలు అనుభవించదు, ప్రతి ఒక్కరు క్రీస్తునందు ఉన్న ప్రతి ఒక్కరు. అపోస్తున్న పౌలు గారు అయితే ఒక లిస్టే రాసిండు ఎన్ని శ్రమలు ఆయన అనుభవించింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, కనుక భూలోక జీవితంలో మనకి శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా క్రీస్తుని మాత్రం విడిచిపెట్టమాకండి. అపవాదిగాడు అనేక మంది చేత అనిపిస్తూ ఉంటాడు, మీకు కూడా ఆలోచన కలిగిస్తూ ఉంటాడు, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, మనకెందుకు ఈ శ్రమలు కష్టాలని. ఎస్, మనకే వస్తాయి. ఎందుకంటే ఈ శ్రమల తర్వాత మనకు ఒక మంచి జీవితం ఉంది. భూలోకంలో సుఖభోగభగ్గులు అనుభవించేవాడు ఈ జీవితం తర్వాత శ్రమలు అనుభవిస్తాడు. మనం ఇక్కడ శ్రమలు అనుభవించి ఈ జీవితం తర్వాత మేలు అనుభవిస్తాము. అందుకే భూలోకంలో వాళ్ళకి సుఖము, మనకు కష్టాలు. ఇక్కడ కొద్ది కాలం సుఖపడతారు, యుగయుగాలు కష్టాలు అనుభవించి నరకములు కాలుతారు. మనం ఇక్కడ కొద్ది కాలం శ్రమ పడతాము, యుగయుగాలు శాశ్వతమైన ఆనందాన్ని, పరలోకాన్ని సంపాదించుకుంటాం. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ లాజరు జీవిత చరిత్రను మనం చూసినప్పుడు ఆయన మహిమలో కూర్చొని ఉన్నాడు, అబ్రహాం గారికి అక్కడ కుడిపార్శ్వమును కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఇతనికి ఆలోచన వచ్చింది, అయ్యో నాకు భయంకరమైన దాహం వేస్తుంది, లాజరు నాకు తెలిసిన వాడే, పరిచయం ఉన్నవాడే, బట్ లాజరుని పిలవటానికి నేను ఒక మనసు అంగీకరించలా. ఎందుకంటే ఎన్నోసార్లు లాజరు గారికి రొట్టె ముక్క కూడా ఈయన పరిస్థితుల్లో ఈయన ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ధనవంతుణ్ణి, ధనవంతుడు అబ్రహామును పిలుస్తూ ఉన్నాడు, అయ్యా అబ్రహాము గారు నాకు దాహంగా ఉంది, కాబట్టి నాకు నీళ్లు కావాలి. అంటే ఆలోచించండి, చనిపోయిన తర్వాత కూడా మనిషికి దాహం వేస్తుందని ఇక్కడ మనకు అర్థమవుతుంది. నాకు నీళ్లు కావాలి, ఆ వ్యక్తిని పంపించండి, లాజరును పంపించండి, ఒక చిటికిన వేలుతో ఒక చుక్క నీటి బొట్టు తీసుకురమ్మనండి, నాకు చాలు. ఎంతగైనా ఆ దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నాడు, ఎంతగిన మైండ్ కూడా తేడాబడిపోయింది అంటాడు. చిటికిన వేలుతో నీళ్లు తీసుకురమ్మంటాడు. అక్కడికి వచ్చేసరికి ఆ నీళ్లు ఉండవని కూడా ఆలోచించలేకపోతుంది. చిటికిన వేలుతో తీసుకొచ్చి నీళ్లు ఉంటాయా అనే ఆలోచన కూడా ఎనికి రాలేదు. ఒక గ్లాస్తోనో, ఒక చెంబుతోనో, ఒక బాటిల్తోనో తీసుకురమ్మనాలి. చిటికిన వేలుతో ఒక్క చుక్క వచ్చినా చాలు అని నేను బాధపడుతున్నాడంటే ఎంతగా ఆ దాహం ఉంటుందో ఆలోచించిన ప్రియదేవుని బిడ్డ. ఎండాకాలము ఒక 10 నిమిషాలు వాటర్ తాగటం ఆలస్యం అయిపోతే మనం చాలా బాధపడిపోతూ ఉంటాం. నీళ్ళ కల్లాడిపోతున్నవారు, గొంతెండిపోయి చనిపోతున్నవారు,
ఎండ దెబ్బకు అనేక మంది మృతులైతున్న వారిని మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డరా, ఈ వడదెబ్బకే మనం ఎంత బాధపడుతుంటే ఇక నిరంతరము సూర్యుడి కంటే మిరిమిట్లు గొలిపే భయంకరమైన కాంతి, భయంకరమైన శక్తి కలిగిన అగ్నిగుండం, భయంకరమైన ఈటు కలిగిన వేడి కలిగిన అగ్నిగుండం, మరి అది ఎలాగనూ తట్టుకోగలవు. ఎన్ని సంవత్సరాలు అలాగను కాలుతూ ఉండాలి, ఒక రెండు మూడు నెలలు ఎండకి మనం తట్టుకోలేకపోతున్నామే. అలాగ మనం యుగ యుగాలు అగ్ని యాతను అనుభవించాలి. ఈ ధనవంతుడు అంటాడు, ఈ భయంకరమైన దాహాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అయ్యా, ఆయన్ని పంపించమని. అప్పుడు అబ్రహాము అంటాడయ్యా, ఈయన రావటానికి కుదరదు. నీకు అనేక మంది స్వార్థ ప్రకటించినప్పుడు నువ్వు వినలేదు. నీవైతే భూలోకంలో సుఖభోగ భాగ్యాలు అనుభవించిన లాజర్ అయితే ఎన్నో కష్టాలు అనుభవించి దేవుని కొరకు జీవించిన వాడు. ఇప్పుడు నీకు నీళ్లు తీసుకురావడం కుదరదు. ఒకవేళ తీసుకురావాలని జాలి కలిగినా మీకు మాకు మధ్య పెద్ద అగాధం ఉంది. దేవుడు ఆలోచించండు, ఒకవేళ ఈ మానవులకి వాళ్ళ బంధువు నుండి జాలి కలిగి నీళ్ళేమని ఇస్తారేమోనని ఆయన ముందు అగాధాన్ని ఏర్పాటు చేసిండు. ఇక అటోలు ఇటు రావటానికి వీల్లేదు, ఇటోలు అటు వెళ్ళటానికి వీలు లేదు. నా ప్రియమైన దేవుని పెట్టలారా, దేవునికి ఉగ్రత వస్తే అంతే ఉంటుంది. మనమైనా క్షమిస్తాం కానీ ఆయనకు కోపం వస్తే మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం చేసేస్తుంది మానవుల్ని. అందుకే నోవాహు వాడు కూడా, నోవాహు ఎక్కడ జాలి తెలిసి తలుపు తెరుస్తుడని దేవుడే మూసేసిందంట ఓడ తలుపు. ఇక జాలి పడ్డ ఆయన శిక్ష ప్రారంభిస్తే ఆయన జాలి దయ చూడడు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన ఇప్పుడే ప్రేమ చూపిస్తున్నాడు, ఇప్పుడే జాలి చూపిస్తున్నాడు. ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకోమని, ఇకనైనా నీ పాపాలు ఒప్పుకోమని, ఎంత ఘోర పాపాన్ని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇక నువ్వు అలాగే తిరస్కరించి నిర్లక్ష్యం చేసి నీ ఇష్టానుసారంగా బ్రతికితే మాత్రము శిక్షా దినమున ఆయన జాలి చూపడు. ఆయన మహోగ్రత కలిగిన దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డరా, అక్కడ వాళ్ళిద్దరు జీవితాలు చూస్తున్నప్పటికీ ఇంకా ఏం అర్థం కాలేదు. ఈయన ఇంకొక మాట అడుగుతుడు, అయ్యా సరే నాకు వాటర్ ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు, నీళ్ళు ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు, మీరు కిందికి వెళ్ళిపోయి నాకు సహోదరులు ఉన్నారయ్యా, వాళ్ళకన్నా స్వార్థ ప్రకటించమను. వాళ్ళ నీ మేలుకరమైన జీవితాన్ని జీవించినట్లుగా, ఈ శాపకరమైన నరకములోకి రాకుండా ఉండినట్లుగా లాజరు గారిని పంపించయ్యా, ఇదిగో అతను చనిపోయి తిరిగి లేచిండు కనుక ఖచ్చితంగా నమ్ముతురు అన్నప్పుడు అబ్రహాము అంటాడయ్యా, వాళ్ళు నమ్మరయ్యా. అబ్రహాము, ఇదిగో నేను చెప్తున్న మాట మీరు వినండి. ఖచ్చితంగా అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు. వాళ్ళ మాట వింటే ఖచ్చితంగా లాజరు మాట విన్నట్లే. వాళ్ళ మాట వినరు గనుక లాజరు మాట కూడా వినరయ్యా. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆనాడు సిలువ వేసి ఆయన శ్రమలకు అప్పగించేదే కానీ ఎవరైనా యేసుక్రీస్తు మాట విన్నట్లు నా ప్రియ దేవుని బిడ్డలారా లేదు. కొందరు మాత్రం అంగీకరించినారు, వారు క్రీస్తుని అప్పటి నుంచి ఇప్పటి వరకు వెంబడించారు. చాలామంది నాయకులు, ప్రధానులు, అందరూ కూడా శాస్త్రులు, పరిశులు, సద్దుకాయలు ఆయన్ని సిలువకు అప్పగించి ఆయన్ని దేవుడు అంటే అంగీకరించలేదు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ లాజరుకి పంపించమన్నప్పుడు అబ్రహాము అంటాడు కుదరదు, దేవుని సేవకులు ఉన్నారు, వాళ్ళ మాట వింటే చాలు. ఇప్పటికి కూడా అనేక మంది దేవుని సేవకులు టీవీల ద్వారా వాక్యం చెబుతున్నారు, సంఘాలు వాక్యం చెబుతున్నారు, సువార్త సేవకులు వచ్చి వాక్యం చెబుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డ, మీటింగ్ల ద్వారా వాక్యాన్ని వింటూ ఉన్నాము. నీ ఇంట్లోనే జీవగ్రంథమైన బైబుల్ ఉంది, వాక్యం చదువుకోవచ్చు. ఇన్ని అవకాశాలు దేవుడు ఇచ్చినప్పుడు నిర్లక్ష్యం చేసి చనిపోయిన తర్వాత, జీవితం ముగించిన తర్వాత నువ్వు నరకానికి వెళ్ళి నరకములు కాలుతున్నప్పుడు కేకలు వేసేదానికంటే కూడా నీ జీవితాన్ని ఇక్కడే మార్చుకోవటం చాలా శ్రేయస్కరం. అందుకే నా ప్రియ దేవుని బిడ్డరా, ఇప్పుడు లాజరు గారేమో మేలుకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు, ధనవంతుడేమో భయంకరమైన పరిస్థితుల్లో శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు. అందుకే పౌలు గారు అంటాడు, బ్రతుకుట క్రీస్తు, సావైతేనే లాభం. ఇప్పుడు ఎవరు లాభం అనుభవించినారంటే, క్రీస్తు కొరకు బ్రతికి శ్రమలు అనుభవించిన లాజరు గారేమో లాభం అనుభవించిండు, యుగ యుగాలు పరలోకాన్ని సంపాదించుకున్నాడు, భూలోకంలో శరీర కోరికలు తీర్చుకుంటూ తన జీవితంలో సుఖభోగ భాగ్యాల కోసం బ్రతికిన ధనవంతుడేమో కష్టాలు అనుభవిస్తున్నాడు, యుగ యుగాలు నరకానికి, నరక శిక్షకు ఆయన వెళ్ళిపోయిండు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈ జీవితము, మన జీవితం ముగించక మునిపే మన జీవితాన్ని మార్చుకోవాలి. ఒక చిన్న మాట చెప్పి నేను నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ మాటలు ముగిస్తా. ఒక వ్యక్తి ఒక ప్రాంతానికి వెళుతూ ఉన్నప్పుడు అతను ఆ ఓడ ఆ సముద్రంలో పడిపోయి ఒంటరిగా అతను ఒక ఒడ్డుకు చేరుకున్నాడట. ఆ ఒడ్డుకు చేరుకోగానే కొందరు వ్యక్తులు వచ్చి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోయి బలవంతంగా రాజును చేశారట. ఈయనకేం అర్థం కాదు, అదేంటి నన్ను బలవంతంగా రాజును చేస్తూ ఉన్నారని నా భయపడుతున్నాడు. కొంత ఆనందం కూడా ఉంది ఈయనకి, ఏంటి నేను రాజునైపోయిన దేశానికి సడన్గాని.
తర్వాత ఇనికి క్రమంగా తెలిసిన విషయం ఏంటంటే, ఎవరైతే ఇక్కడ రాజుగా ఉంటారో ఒక సంవత్సరం రాజుగా ఉంచి వాళ్ళంట భయంకరమైన అరణ్యములు వదిలిపెట్టి వస్తారట ఆ వ్యక్తిని. అదో ఆశారమట, అరణ్యములో వాళ్ళు బయటికి రాలేక అక్కడే చనిపోయే పరిస్థితులు అంట. అంత భయంకరమైన అరణ్యం అంట అది. ఇక ఈ వార్త తెలిసిన దగ్గర నుంచి నా భయపడటం ప్రారంభించాడు. ఓహో, వీళ్ళు ఎందుకన్నా నువ్వు రాజును చేసింది, ఇక నేను ఒక సంవత్సరం గడిస్తే అరణ్యంలోకి వెళ్ళిపోయి చచ్చిపోవాలా, అలా ఉండకూడదు, ఖచ్చితంగా నేను ఇక్కడ ఏదో ఒక ప్లాన్ చేసుకోవాలని నిర్ణయించుకొని ఏ అరణ్యంలో అయితే ఇతన్ని వేస్తారో అరణ్యానికి రోడ్డు ఏర్పాటు చేసిందట, అరణ్యం అంతా బాగు చేయించిందట, అరణ్యంలో ఇల్లు కట్టించి వేసిందట. సంవత్సరం గడిచిపోయిందట, ఇతను తీసుకొని వెళ్ళి అరణ్యంలో వేద్దామంటే అరణ్యం అంతా కూడా ఇల్లుగా మార్చబడిందంట, మంచి రోడ్లు ఉన్నాయట, క్షేమంగా అక్కడ జీవించవచ్చట. నా ప్రియ దేవుని బిడ్డరా, అంటే ఇక్కడ ఇతను ఒక సంవత్సరము ముందుగానే తను జీవించబోయే ఆ అరణ్యమును వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే భయంకరమైన పరిస్థితులను బట్టి అతను అక్కడ నశించిపోకూడదు కనుక ముందుగానే అతను అక్కడ ఒక మార్గాన్ని సిద్ధపాటు చేసుకొని గృహాలను ఏర్పాటు చేసి అరణ్యాన్ని లేకుండా చేసి పడేసిండట. కనుక ఈ భూలోకం ఇడిచిన తర్వాత నీవు చేరబోయేది పాపముతో ఉంటే నరకం కనుక ఆ నరకానికి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే ముందుగా ఇక్కడే నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకోవాలి. పరలోకం వెళ్ళటానికి చిత్తపాటు కలిగి ఉండాలి, మారు మనసు పొందాలి, బాప్తిజం పొందాలి, బల్లాలో చేయవేయాలి, దేవుని వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో భూలోకంలో ఉండగానే ఆ నరకాన్ని నువ్వు తప్పించుకొని శాశ్వతమైన పరలోకాన్ని సంపాదించుకోగలవు, యుగయుగాలు దేవుని రాజ్యంలో దేవునితో జీవించగలవు. కనుక బ్రతుకుట క్రీస్తు సావైతే లాభమని, ఈ లోకంలో ఎన్ని శ్రమలైనా క్రీస్తు కొరకే బ్రతుకుదాము, ఈ జీవితం ముగించిన తర్వాత శాశ్వతమైన పరలోకాన్ని సంపాదించుకుందాం. దేవుడి కొన్ని మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా ప్రార్థన లేఖించండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, సర్వోన్నతుడ యేసయ్య కృపగలనైన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చెప్పబడిన మాటలు మావి కాదు, మీ లేఖనాల్లోవి తండ్రి. విన్న ప్రతి ఒక్కరు కూడా ఆ మాటలు అంగీకరించి ఆ వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని కలిగించండి. ప్రతి బిడ్డకు రక్షణ అనుగ్రహించండి ప్రభువా. బ్రతుకుంటే క్రీస్తు సావైతే లాభమని ప్రతి సావకుడు, ప్రతి శ్వాసి, ఈ లోకంలో అనేక మంది బిడ్డలు కూడా అలాగే జీవించి మీ కొరకు నమ్మకంగా బ్రతికి ఈ లోకం విడిచిన తర్వాత శాశ్వతమైన పరలోకాన్ని సంపాదించుకున్న భాగ్యను ప్రతి బిడ్డకును కలిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రము. మరొకసారి అందరికీ వందనములు.